హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీ టాక్స్. ఈరోజు ఒక మంచి హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే 2015లో రిలీజ్ అయిన హిడెన్ మూవీ. సిటీ మొత్తం ఒక వైరస్ వ్యాపిస్తూ ఉండడంతో ఒక ఫ్యామిలీ ఎలా వారి ప్రాణాలు కాపాడుకుంది, మనుషులను వెంటాడుతున్న వింత జంతువులు ఏమిటి అనేదే మూవీ స్టోరీ. క్లైమాక్స్లో మంచి ట్విస్ట్ కూడా ఉంటుంది. సో చివరి వరకు చూడండి. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ 1 వీడియో పబ్లిష్ చేస్తున్నాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్తో పాటు మేము ఓపెన్ చేసిన మరో 2 ఛానల్స్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం. సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వీడియోస్ని పొందండి. ఆ ఛానల్స్ లింక్స్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే అప్పటికే సిటీలో ఒక విచిత్రమైన వైరస్ వ్యాపిస్తూ ఉండడంతో ప్రాణాలు కాపాడుకోవడం కోసం రే మరియు క్లే అనే ఇద్దరు భార్యాభర్తలు, వారు కూతురు అయినటువంటి జోయ్ కలిసి ఒక అండర్ గ్రౌండ్ లోని బంకర్ లో జీవిస్తూ ఉంటారు. జోయ్కి ఒక బొమ్మ ఉండడంతో ఆ బొమ్మకి ఆలివ్ అని పేరు పెట్టుకుని ఎప్పుడూ తనతో ఉంచుకుంటుంది జోయ్. ఆలివ్ బొమ్మకి ఉన్న చైన్ ని లాగితే కొన్ని ఫిక్స్డ్ డైలాగులు చెప్తూ ఉంటుంది ఆ బొమ్మ. ఒకరోజు రాత్రి జోయ్ ఒక పీడకల వల్ల నిద్రలేచి తన మదర్ క్లేని పిలవడంతో క్లే వెంటనే నిద్రలేచి ఒక లైట్ ని తీసుకుని జోయ్ దగ్గరకు వెళ్లగా జోయ్ భయంతో బెడ్ కింద దాంకుని క్లేని చూసి, నాకు కలలో ఆ వింత జంతువులు కనిపించాయి, అదే బ్రీతర్స్ కనిపించాయి, అవి నా వెంట పడుతున్నాయి అని భయపడుతూ చెప్తుంది జోయ్. అది విన్న క్లేర్, మనం బ్రీతర్స్ గురించి మాట్లాడకూడదు అనే రూల్ ఉంది కదా, ఎప్పుడు బ్రీతర్స్ గురించి ఆలోచించకు, వాటి గురించి మాట్లాడకు అని చెప్పి జోయిని తన ఫాదర్ రే దగ్గరికి తీసుకుని వెళుతుంది క్లేర్. దాంతో జోయిని చూసిన రే, మనం సేఫ్గానే ఉన్నాం, బ్రీతర్స్ని తెలుసుకుని భయపడకు అని ధైర్యం చెప్పగా, అయినా భయంలో ఉన్న జోయ్ వారు సేఫ్గా ఉన్నారా లేదా అని చెక్ చేయాలని ఫిక్స్ అయ్యి ఒక నిచ్చెన ఎక్కి వారి బంకర్కి ఉన్న డోర్ సరిగ్గా లాక్ అయిందా లేదా అని చెక్ చేసుకుంటుంది జోయ్. రే అండ్ ఫ్యామిలీ ప్రతిరోజు బంకర్లో ఒక గీతను గీస్తూ వారు బంకర్లోకి వెళ్ళి ఎంతకాలం అయ్యింది అని రోజులు లెక్క పెట్టుకుంటూ ఉంటారు. అలా రోజులు లెక్క పెట్టగా గత 300 రోజులుగా వారు బంకర్లో ఉన్నట్లు తెలుస్తుంది. బయట ప్రపంచంలో ఒక వింత జంతువు తిరుగుతూ మనుషులను చంపుతూ ఉండడంతో రే అండ్ ఫ్యామిలీ ఆ జంతువుల్ని బ్రీతర్స్ అని పిలుచుకుంటూ బ్రీతర్స్ చేతిలో చనిపోకుండా ఉండడానికి రే అండ్ ఫ్యామిలీ 4 రూల్స్ పెట్టుకుంటుంది. రూల్ నెంబర్ 1, బంకర్లో ఎప్పుడూ గట్టిగా మాట్లాడకూడదు. రూల్ నెంబర్ 2, ఎలాంటి పరిస్థితులు అయినా టెంపర్ కోల్పోకుండా సైలెంట్గా ఉండాలి. రూల్ నెంబర్ 3, ఎప్పుడు బంకర్ గేట్ని ఓపెన్ చేయకూడదు. రూల్ నెంబర్ 4, ఎప్పుడు బ్రీతర్స్ గురించి మాట్లాడకూడదు. జోయ్ అన్ని రూల్స్ ఫాలో అయినప్పటికీ 4th రూల్ని రెగ్యులర్గా బ్రేక్ చేస్తూ బ్రీతర్స్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. రే అండ్ ఫ్యామిలీ సూర్యుడిని చూసి సంవత్సరం రోజులు గడుస్తాయి. దాంతో రే వారి బంకర్లో ఉన్న ఒక లైట్ని చూపించి జోయ్కి దాన్నే సూర్యుడు అని అనుకోమని చెప్తాడు. రే అండ్ ఫ్యామిలీ క్యాన్స్లో స్టోర్ చేసిన ఆహార పదార్థాలను వాడుతూ ఉంటారు. సో రే ఆల్రెడీ చాలా నెలలకు సరిపడా ఫుడ్ క్యాన్స్ని బంకర్లో స్టోర్ చేసి ఉంటాడు. అలాగే బంకర్ గుండా వెళుతున్న పాత వాటర్ పైప్ నుంచి వాటర్ ని పొందుతూ ఉంటారు. ఒకరోజు రే అండ్ ఫ్యామిలీ డిన్నర్ కి కూర్చుని ఒక ఫుడ్ క్యాన్ ని ఓపెన్ చేయగా ఆ ఫుడ్ క్యాన్ మొత్తం ఖాళీగా ఉండడం చూసి రే అండ్ ఫ్యామిలీ మొత్తం ఆశ్చర్యపోతారు. నిజానికి బంకర్ లోని ఎలుకలు ఫుడ్ క్యాన్స్ కి రంధ్రం వేసి ఫుడ్ ని తినేస్తూ ఉంటాయి. దాంతో రేకి అనుమానం వచ్చి వెంటనే వెళ్లి వారి ఫుడ్ స్టాక్ ని చెక్ చేయగా ఎలుకలు ఆల్రెడీ చాలా ఫుడ్ క్యాన్స్ కి రంధ్రం వేసి ఫుడ్ ని తినేసి ఉంటాయి. దాంతో వారి ఫుడ్ స్టాక్ త్వరలోనే అయిపోతుందని అర్థం చేసుకుంటాడు రే. అయితే జోయ్ మాత్రం బంకర్ ని పూర్తిగా లాక్ చేసి ఉన్నాం, ఎలుకలు ఎలా లోపలికి వచ్చాయి, ఎలుకలు లోపలికి రాగలిగాయి అంటే బ్రీతర్స్ కూడా వచ్చే ప్రమాదం ఉంది అని భయపడుతూ ఉంటుంది. దాంతో ముగ్గురు కలిసి బంకర్ మొత్తం చెక్ చేయగా ఒక వెంటిలేటర్కి రంధ్రం పడి ఉండడంతో ఆ రంధ్రం ద్వారానే ఎలుకలు బంకర్లోకి వస్తున్నట్లు గుర్తిస్తారు. దాంతో వెంటిలేటర్కి ఉన్న రంధ్రం ద్వారా ఎలుకలు వస్తున్నాయి కాబట్టి తర్వాత అదే రంధ్రం సహాయంతో బ్రీతర్స్ వారిని కనిపెట్టి వారి మీద అటాక్ చేస్తాయేమో అని భయపడుతూ ఉంటుంది జోయ్.
దాంతో జోయిని చూసిన రే వెంటిలేటర్కి ఉన్న రంధ్రం చాలా చిన్నది, బ్రీతర్స్ ఆ రంధ్రం గుండా లోపలికి రాలేవు అని ధైర్యం చెప్పి తర్వాత వారి బంకర్ లోకి వస్తున్న ఎలుకల్ని చంపకపోతే వారి ఆహారాన్ని మొత్తాన్ని తినేస్తాయని ఆలోచించి ఎలుకల్ని చంపేయాలని ఫిక్స్ అవుతారు. అలాగే జోయ్ తన లైఫ్ మొత్తం బంకర్ లోనే నివసించాల్సి ఉంటుంది అంటూ భయపడుతూ ఉండడంతో రే జోయిని చూసి, దేవుడు మనకిచ్చిన దానితో సంతృప్తి చెందాలి, మనం కనీసం ప్రాణాలతో ఉన్నాం, బంకర్ బయట చాలా మంది ప్రాణాలు కోల్పోయారు అంటూ జోయ్తో గేమ్స్ ఆడుతూ జోయిని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తాడు. ఆ తర్వాత రే క్లేర్తో కలిసి వారి ఫుడ్ స్టాక్ అయిపోతుంది కాబట్టి ఫుడ్ని ఎలా సేకరించాలి అని ఆలోచించి రే బంకర్ దాటి బయటికి వెళ్ళి ఫుడ్ సేకరించాలి అనుకుంటాడు. నిజానికి రే రోజు డే టైంలో నిద్రపోతూ రాత్రి టైంలో మాత్రం నిద్రపోకుండా తన వైఫ్కి మరియు కూతురికి కాపలాగా కూర్చుంటూ ఉంటాడు. ఒకరోజు క్లేర్ జోయ్కి పెరిస్కోప్ వాడడానికి అనుమతి ఇవ్వడంతో జోయ్ పెరిస్కోప్ సహాయంతో బయట వీధుల్ని చూడగా బంకర్ బయట ప్రపంచం మొత్తం పాడైపోయి ఉంటుంది. అలాగే ఒకప్పుడు జోయ్ చదువుకున్న స్కూల్ బిల్డింగ్ కూడా పాడైపోయి ఉంటుంది. ఆ తర్వాత జోయ్ క్లేర్ని చూసి, మనలాగే నా ఫ్రెండ్స్ మరియు వారి ఫ్యామిలీస్ కూడా వేరువేరు బంకర్స్లో తలదాచుకుని ప్రాణాలతో ఉండవచ్చు కదా అని అంటుంది. అలా జోయ్ క్లేర్ మాట్లాడుకుంటూ ఉండగానే ఒక ఎలుక వారి ఫుడ్ని తింటూ కనిపించడంతో జోయ్ వెంటనే రేని నిద్ర లేపుతుంది. దాంతో రే స్లోగా ఎలుకని చంపడానికి రెడీ అవ్వగా, ఈరోజు డిన్నర్లో ఎలుకని తినబోతున్నాను అని హ్యాపీగా ఫీల్ అవుతుంది జోయ్. ఆ తర్వాత అతి కష్టం మీద ఎలుకని చంపేయగా సరిగ్గా అప్పుడు ఫైర్ ల్యాంప్ ఫ్లోర్ మీద పడి మంటలు అంటుకోవడం గమనిస్తారు రే అండ్ ఫ్యామిలీ. దాంతో రే అండ్ క్లేర్ కలిసి అతి కష్టం మీద మంటల్ని ఆర్పగా వారి బంకరం మొత్తం పొగతో నిండిపోతుంది. దాంతో పొగ మొత్తం వెంటిలేటర్ ద్వారా బయటికి వెళుతూ ఉండడంతో ఇప్పుడు ఆ పొగను చూసిన బ్రీతర్స్ మన బంకర్ని గుర్తిస్తాయని జోయ్ భయపడగా, క్లేర్ మాత్రం, భయపడకు, బయట చీకట పడిపోయింది కాబట్టి బ్రీతర్స్ కి ఈ పొగ కనిపించదు, నువ్వు భయపడకు అని జోయ్కి ధైర్యం చెప్తుంది. స్టోరీ గతానికి వెళుతుంది. రే అండ్ ఫ్యామిలీ ఇంటి పక్కన వారు అడావిడిగా వారి కారులోకి ఎక్కి సిటీ నుంచి పారిపోతూ రే ఫ్యామిలీని చూసి, మీరు కూడా త్వరగా సిటీ నుంచి పారిపోండి అని చెప్పడంతో ఏం జరుగుతుందో తెలియక రే అయోమయంలో పడతాడు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. బంకర్లోని పొగ వెంటిలేటర్ నుంచి బయటికి వెళుతూ ఉండగా కాలిన బూడిది కూడా పొగతో పాటు వెంటిలేటర్ నుంచి బయటికి వెళ్లి వారి బంకర్ చుట్టూ పడుతూ ఉంటుంది. దాంతో ఆ బూడిదిని బట్టి బ్రీతర్స్ వారి స్థావరాన్ని గుర్తించే ప్రమాదం ఉందని ఆలోచించి రే అండ్ క్లేర్లు బంకర్ నుంచి బయటికి వెళ్లి బూడిది మొత్తాన్ని బంకర్ నుంచి దూరంగా తోసేసి అక్కడంతా క్లీన్ చెయ్యాలని ఫిక్స్ అయ్యి జోయిని చూసి, మేము బయటికి వెళ్లి బూడిదిని క్లీన్ చేస్తాం, మేము బయటికి వెళ్లగానే మెయిన్ డోర్ లాక్ చేసేయి, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బయటికి రాకు అని చెప్పి రే అండ్ క్లేలు బయటికి వెళ్లి బూడిది మొత్తాన్ని బంకర్ నుంచి దూరంగా తోసేస్తూ ఉంటే జోయ్ పెరిస్కోప్ సహాయంతో రే అండ్ క్లేర్ని చూస్తూ ఉంటుంది. అలా పెరిస్కోప్ నుంచి చూస్తూ ఉండగా ఒక మనిషి లాంటి ఆకారం ఏదో రే అండ్ క్లేర్ వైపుగా వస్తూ ఉండడం గమనించిన జోయ్ వెంటనే గట్టిగా అరిచి రే అండ్ క్లేర్కి సిగ్నల్ ఇవ్వాలని ట్రై చేసి అలా వర్కౌట్ అవ్వకపోవడంతో జోయ్ వెంటనే బయటికి వెళ్లి తన పేరెంట్స్ని కలుస్తుంది. సరిగ్గా అదే టైంలో కొన్ని జింకలు అటుగా పరుగు తీయడంతో అది గమనించిన రే అండ్ క్లేలు జింకల వేటునో చూసి భయపడి పరుగు తీస్తున్నాయి. బహుశా బ్రీతర్స్ని చూసి భయపడి ఉంటాయి, బ్రీతర్స్ ఇటుగా వస్తూ ఉండవచ్చు అని వెంటనే బంకర్లోకి పరుగు తీసి మెయిన్ ఎంట్రన్స్ని లాక్ చేయగా వారి బంకర్ మీద ఎవరో నడుస్తున్నట్లు అడుగుల శబ్దం వినిపించడం మొదలవుతుంది. దాంతో వారి బంకర్ పైన బ్రీతర్స్ నడుస్తున్నట్లు గుర్తిస్తారు. దాంతో ముగ్గురు సైలెంట్గా ఆ అడుగులు ఎటుగా వెళుతున్నాయో గమనించగా ఆ అడుగులు నేరుగా వారి మెయిన్ ఎంట్రన్స్ వైపుగా వెళ్తాయి. దాంతో ముగ్గురు సౌండ్ చేయకుండా సైలెంట్గా ఉండడానికి ట్రై చేయగా సరిగ్గా అదే టైంలో జోయ్ దగ్గర ఉండే ఆలివ్ బొమ్మ చైన్ పొరపాటుగా తగలడంతో ఆ బొమ్మ సౌండ్ చేయడం మొదలు పెడుతుంది. దాంతో రే వెంటనే ఆ బొమ్మని పగలగొట్టేయగా ఆల్రెడీ బంకర్ నుంచి సౌండ్ రావడం విన్న బ్రీతర్ బంకర్ ఎంట్రన్స్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. అలా బ్రీతర్ చాలాసేపు డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేసి చివరికి అక్కడి నుంచి వెళ్ళిపోగా రే అండ్ ఫ్యామిలీ ఊపిరి పీల్చుకుంటారు. అయితే కొద్దిసేపటికే పెద్ద మొత్తంలో బ్రీతర్స్ అక్కడికి చేరుకుని బంకర్ డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేయడం మొదలు పెడతాయి. స్టోరీ గతానికి వెళుతుంది. రే ఇంటి పక్కన వారు సిటీ నుంచి పారిపోయిన కొద్దిసేపటికే రే అండ్ ఫ్యామిలీ కూడా కారులో సిటీ నుంచి పారిపోతూ ఉంటారు. అయితే అలా వెళుతూ ఉండగా
గవర్నమెంట్ సిటీ రోడ్స్ మొత్తం మూసేసి సిటీ నుంచి ఎవరిని బయటికి వెళ్ళనివ్వకుండా సిటీ మొత్తాన్ని క్వారంటైన్లో పెట్టడంతో కష్టపడి సిటీ బోర్డర్ దాకా వెళ్ళిన అందరూ తిరిగి వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. బ్రేతర్స్ బంకర్ డోరిని పగలగొట్టేయడంతో రే అండ్ ఫ్యామిలీ మెయిన్ ఎంట్రన్స్ నుంచి దూరంగా వెళ్ళి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మంటలు అంటించడంతో బ్రేతర్స్ బంకర్లోకి రావడానికి లేట్ అవుతుంది. ఆ వెంటనే జోయికి వెంటిలేటర్ గుర్తుకు వచ్చి మనం వెంటిలేటర్ నుంచి పారిపోవచ్చు అని గుర్తు చేస్తుంది. దాంతో రే జోయ్ అండ్ క్లేర్లను వెంటిలేటర్ నుంచి బయటికి పంపించేసి రే కూడా బయటికి వెళ్ళడానికి ట్రై చేయగా సరిగ్గా అదే టైంలో బ్రేతర్స్ బంకర్ లోపలికి వెళ్ళి పారిపోతున్న రే కాళ్ళు పట్టుకుని వెనక్కి లాగేయగా అక్కడే ఉంటే వారు కూడా దొరికిపోతారని ఆలోచించిన క్లేర్ జోయ్ని తీసుకుని అక్కడి నుంచి పరుగు తీస్తుంది. అలా పరుగు తీసిన క్లేర్ అండ్ జోయ్ సిటీ బోర్డర్ లో ఉన్న రోడ్డు దగ్గరకి చేరుకోగా రోడ్డు మొత్తం ఎక్కడ కార్లు అక్కడ వదిలేసి ఉండడంతో అవి అక్కడే పాడైపోయి ఉంటాయి. కొద్దిసేపటికి అటుగా వెళుతున్న హెలికాప్టర్ జోయ్ అండ్ క్లేర్లను చూసి వారి మీద వలన వేసి బంధించడంతో జోయ్ గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏమిటి అంటే బ్రేతర్స్ అంటే ఎవరో కాదు, అమెరికన్ సైనికులు అని తెలుస్తుంది. అమెరికన్ సైనికులు వారికి వైరస్ సోకకుండా స్పెషల్ డ్రెస్ వేసుకుని వైరస్ వ్యాపించిన ఏరియాలలో తిరుగుతూ ఉంటే వారిని చూసిన రే అండ్ ఫ్యామిలీ ఏవో వింత జంతువులని భావించి వారిని బ్రేతర్స్ అని పిలవడం మొదలు పెడతారు. స్టోరీ గతానికి వెళుతుంది. సిటీ మొత్తం వైరస్ వ్యాపించింది, సిటీలను వారు బయటకు వస్తే ప్రపంచం మొత్తం వైరస్ వ్యాపిస్తుందని, వైరస్ కి నివారణ మందులు కూడా లేదని ఆలోచించిన అమెరికన్ గవర్నమెంట్ సిటీ మొత్తాన్ని బాంబులతో నాశనం చేయాలి, వైరస్ సోకిన వారందరూ ఆ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోవాలని సిటీలో బాంబ్ బ్లాస్ట్లు చేయడం మొదలు పెడతారు. దాంతో రే అండ్ ఫ్యామిలీ దగ్గరలోని బంకర్ లోకి పరుగు తీయగా అలా బంకర్ లోకి వెళ్లే టైంలో క్లేర్ చేతికి గాయమయ్యి బ్లడ్ రెడ్ కలర్ లో కాకుండా బ్లాక్ కలర్ లో రావడం చూసిన క్లేర్ ఆ వైరస్ తనకు సోకినట్లు గుర్తిస్తుంది. అలాగే గాలి ద్వారా ఆ వైరస్ వ్యాపిస్తుంది కాబట్టి ఆల్రెడీ రే మరియు జోకి కూడా సోకి ఉంటుందని భావిస్తుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. అమెరికన్ సైనికులు బంధించిన క్లేర్ మరియు జోలికి బ్లడ్ టెస్ట్ చేయగా ఇద్దరికి వైరస్ సోకినట్లు తెలియడంతో ఇద్దరిని గన్తో కాల్చి చంపడానికి రెడీ అవుతారు. దాంతో జోయ్ భయంతో గట్టిగా అరుస్తూ స్లోగా జాంబీ లాగా మారుతుంది. నిజానికి వైరస్ సోకిన వారు బాగా ఎక్కువగా భయపడినా లేదా ఎక్కువగా కోపం తెచ్చుకున్నా జాంబీ లాగా మారుతూ ఉంటారు. దాంతో క్లేర్ జోయ్ని చూసి రూల్ నెంబర్ 2 గుర్తు చేసి భయపడకు, కోపం తెచ్చుకోకు అని జోయిని నార్మల్ గా మార్చడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే టైంలో ఆల్రెడీ జాంబీ లాగా మారిపోయిన రే అక్కడికి వచ్చి అమెరికన్ సైనికుల మీద అటాక్ చేసి కొంతమంది సైనికులను చంపి చివరికి సైనికుల చేతిలో చనిపోగా రే చనిపోవడం చూసిన క్లేర్ కూడా రే లాగా జాంబీ లాగా మారి సైనికుల మీద అటాక్ చేసి అందరినీ చంపేయగా చివరగా మిగిలిన సైనికుడు క్లేర్ ని గన్తో కాల్చేస్తాడు. అది చూసిన జోయ్ కోపంతో జాంబీలాగా మారి ఆ సైనికుడిని చంపేయబోతూ ఉండగా క్లేర్ జోయ్ని ఆపడానికి ట్రై చేయగా జోయ్ కోపంతో క్లేర్ ని కూడా చంపబోతుంది. దాంతో క్లేర్ జోయ్కి రూల్ నెంబర్ 2 గుర్తు చేసి కోపాన్ని తగ్గించడంతో జోయ్ నార్మల్గా అవ్వగా క్లేర్ అండ్ జోయ్ కొన ఊపిరితో ఉన్న రే దగ్గరికి వెళ్లి ఏడుస్తూ ఉంటారు. సరిగ్గా అదే టైంలో అటుగా మరో హెలికాప్టర్ రావడం గమనించి వెంటనే దగ్గరలోని మురికినీటి డ్రైనేజీలోకి పారిపోగా అక్కడ ఒకప్పుడు జోయ్ పక్కింట్లో ఉండే జోయ్ ఫ్రెండ్ తలదాచుకుంటూ కనిపిస్తాడు. దాంతో ఆ పిల్లవాడు క్లేర్ మరియు జోయ్లను ప్రాణాలతో అండర్గ్రౌండ్ లో తలదాచుకుంటున్న వారి దగ్గరకి తీసుకుని వెళతాడు. అక్కడతో మూవీ అయిపోతుంది. మూవీ ఇండియన్ ఓటీటీలలో ఎక్కడా లేదు. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ లింక్ ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ ని పొందండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.